ఆలైట్ మనకి పుష్ప టూ నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది పుష్ప పుష్ప ఇది సెకండ్ టైం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాయి ఎందుకంటే జనరల్ గా షార్టే పెడతాం మీకు కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ నిమిషం కంటే ఎక్కువ వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ గా అండ్ సాంగ్ అయితే మరి తోపు మరి రిపీట్స్ వేసే అంత రేంజ్ లేదు కానీ ఓకే ఓకే రేంజ్లో అయితే ఉందన్నమాట అండ్ పాజిటివ్స్ డిస్కస్ చేద్దాం నెగిటివ్స్ కూడా డిస్కస్ చేద్దాం నెగిటివ్స్ అయితే రెండు పాయింట్లు ఉన్నాయి బట్ అదే మెయిన్ అనమాట రీసెంట్ గానీ మీకు థియేటర్లో మూవీని మనకి ఎలా ప్లే చేస్తారో లోపలికెళ్ళి మీకు ఆ ఎక్విప్మెంట్ టెక్నాలజీ ఫుల్ ఇన్ మీకు చూపించారు తప్పకుండా వాచ్ చేయండి మన ఛానల్ ఓపెన్ చేసి కామెంట్ సెక్షన్ లో మీకు లింక్ ప్రొవైడ్ చేశాను నెంబర్ వన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ వర్క్ అనేది ఎఫర్ట్ మాత్రం బాగుంది రెగ్యులర్ టెంప్లేట్ రొటీన్ గా వెళ్ళకుండా కొంచెం ఫ్రెష్ గా అయితే మెయింటైన్ చేశారు అనమాట కానీ మనకి ఈ ప్రోగ్రా మనకి ఫింగర్స్ చూపించారు కదా సో అదే ప్యాటర్న్ లో అదే మోడల్ లో ఉంటుంది అనుకున్న మొత్తం సాంగ్ అంతా కూడా అట్ కొంచెం మనకి రొటీన్ మెయింటైన్ చేస్తే కొంచెం కొత్తగా ట్రై చేశారు సో బట్ ఎనీవేస్ రొటీన్ గా వెళ్ళిపోకుండా కొంచెం ఎఫర్ట్ అయితే పెట్టారు అండ్ సెకండ్ వన్ మన డిఎస్పీ గారి మ్యూజిక్ మాత్రం ఫ్రెష్ గా ఉంది ఇట్స్ గుడ్ మ్యాన్ బానే ఉంది అండ్ నెంబర్ త్రీ లిరిక్స్ లో మాత్రం ఎస్పెషల్ నాకు ఈ టూ లైన్స్ చాలా బాగా నచ్చినాయి నంబర్ వన్ గువ్వ పెట్టలాగా వర్షంలో బాగా తెడిచి భయం భయంగా బిక్కు బిక్కుమంటూ రెక్కలు ముడుచుకొని కూర్చుంటే తప్పునీదే గద్దలాగా మేఘాలు కూడా దాటి పైకి ఎగిరితే అంత నీ కిందే ఉండిద్ది సో ఈ లైన్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ రెండోది బుల్లెట్ ఫైరింగ్ రిఫరెన్స్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఆ బుల్లెట్ కలిస్తే మనకి ముందుకే పోతుంది వెనక్కి రాదు సో అలాగే పుష్ప కూడా మాటిస్తే అంతే ఉండదని చెప్పేసి ఈ రెండు లైన్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ ఇంకోటి లుక్స్ విషయానికి వచ్చేస్తే కొన్ని కొన్ని చోట్ల లుక్స్ బాగున్నాయి అవన్నీ పక్కన పెట్టేస్తే కానీ ఒక పర్టికులర్ ఫ్రేమ్ మాత్రం నాకు అసలు పుష్పరాజును చూసిన ఫీలింగ్ రాలేదు క్యాజువల్ గా అలవోజన ఒక సరదాగా ఫ్యామిలీ ట్రిప్ కి వెళ్ళిపోయి టెంపుల్ ని విజిట్ చేస్తే అట్లా ఉండేది సేమ్ అంతే అనిపిస్తుంది నాకు అంటే పుష్పరాజు మనకి టెంపుల్ విజిట్ చేస్తున్నట్టు ఫీలింగ్ రాలేదు అల్లు అర్జున్ గారి టెంపుల్ చేస్తున్న ఫీలింగ్ ఈ పర్టికులర్ ఫ్రేమ్ అయితే అట్ సేమ్ టైం మనకి డాన్స్ పరంగా కూడా ఒక మంచి క్యాచ్ స్టెప్ అయితే ఇచ్చారనమాట ఇట్స్ గుడ్ మ్యామ్ ఇట్స్ గుడ్ అండ్ లాస్ట్ పాయింట్ అబౌట్ ది పాజిటివ్స్ కొంచెం కాస్ట్యూమ్స్ పరంగా ది సేమ్ టైం కొంచెం సోక్ కూడా ఎక్కువైందనమాట మన పుష్పరాజ్ కి పైత్యం ఎక్కువ చెప్పొచ్చు నేను చెప్పేది క్యారెక్టర్ గురించి చెప్తాను అంటే నేను బాగా రిచ్ అని చెప్పేసి రింగ్స్ కావచ్చు చైన్స్ ఎక్సెట్రా ఇవన్నీ వేసుకోవడానికి బాగా చూసుకోవాలని కూడా అనుకోవచ్చు తన షర్ట్ కి బ్యాక్ సైడ్ మీరు తన బ్రాండ్ చూడొచ్చు అట్ ది సేమ్ టైం కొంచెం ఒంటి మీద వేసుకునే కూడా కొంచెం హెవీగా ఎక్కువైపోయిన గోల్డ్ బాగా మనకి హైలైట్ చేస్తున్నారు అంటే పార్ట్ వన్ లో ఉన్నాయి కానీ ఆ సోకులు అంతా కూడా అలంకరణ అంతా కానీ ఇక్కడ మనకి ఇంకొంచెం హెవీగా ఉందనమాట అంటే ఎంత మనకి హైలైట్ చేస్తారంటే గోల్డ్ అనేది స్పెషల్ గా తన గోల్డ్ కాయిన్ ని తన బ్రాండ్ కూడా వేసి మనకి చూపిస్తున్నారు అది ఎడిటింగ్ వర్క్ లో కొంచెం ఏదో బాగుంటుంది అని చెప్పేసి ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తారు మూవీ మూవీలో ఉందో దీనికోసం కొద్దిగా వెయిట్ చేయాలి కానీ గోల్డ్ ని మాత్రం విపరీతంగా హైలైట్ చేస్తున్నారు కమింగ్ టు ది నెగిటివ్స్ నెంబర్ వన్ అండ్ లిరిక్స్ విషయానికి వచ్చేస్తే ఇంతకు అట్లయితే మీకు చెప్పాను సో అట్లాగా చాలా బాగున్నాయి ఉన్నాయి కొన్ని కొన్ని కూడా అంతే బాగాలేని కూడా ఉన్నాయి అన్నమాట అండ్ నెంబర్ టూ ఇదే మెయిన్ హైలైట్ మన ఓకల్స్ అనేవి ఏ మాత్రం సెట్ కాలేదు ఆ సింగర్ పాడిందనమాట ఆ లిరిక్స్కి ఆ వోకల్స్కి పర్ఫెక్ట్ మ్యాచ్ సింక్ అనేది కుదరలేదు ఎప్పుడైనా మనం ఒక సాంగ్ అనేది రిపీట్ మోడ్స్లో విపరీతంగా మనం ఎంజాయ్ చేయాలంటే సింగర్ వాయిస్ ఈజ్ ది మెన్ కోర్స్ మ్యూజిక్ కూడా సో ఎప్పుడైనా కానీ మనకి ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడైనా పర్ఫెక్ట్గా సింక్ అయినప్పుడు విపరీతంగా మనం ఎంజాయ్ చేస్తాం రీసెంట్గా నేను రిపీట్స్లో ఎంజాయ్ చేసింది ఉంది అంటే అనువు అనువు ఒక దెయ్యం మీద కూడా అంత అద్భుతంగా పాట రాయటం అనేది చాలా గొప్ప విషయం జనరల్ కొంతమంది అరే దయ్యానికి ఈ పాట ఏంటారు అని ఇలా ఆలోచిస్తున్నారు కానీ అసలు ఒక దయ్యానికి కూడా అంత అద్భుతంగా పాట రాయచ్చా అనేది చేసి చూపించారు అది చాలా బాగుంది ఓకే మనం అటు వెళ్ళిపోతున్నాం సో ఇది విషయం అయితే పుష్ప సాంగ్ గురించి సో సింగర్ అయితే అంత హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయినట్టు అయితే అసలే మాత్రం అనిపించలేదు సో అది విషయం అయితే మరి మీకు అనిపిస్తుంది కామెంట్ చేశాడు వన్